మళ్ళీ ఇంకో 14 ఏళ్ల దాకా జ్ఞాపకం పెట్టుకునేటట్లు చేయాలి. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి, ప్లానింగ్ ప్రారంభించాలి, టీం తయారుకోవాలి. మనం మనతో పాటు ఒక నలుగురిని ఒక చిన్న టీం కి తయారు చేసుకోవాలి. ఇంటి ఇంటికి పెట్టాలి. మన స్వామి గురించి మనం తెలియజేయాలి, వాళ్ళని మనం స్వయంగా ఆహ్వానించాలి. కార్యక్రమం ఆరంభం అయ్యేంత వరకు వాళ్ళకి ఏదైనా చేసుకోవడానికి ఒక చక్కటి మంత్ర జపం చేయించాలి. వాళ్ళకి ఒక మంత్రాన్ని ఇవ్వాలి, ఆ మంత్రాన్ని వాడితే ఒక రోజు చదివించాలి. మరి చదివించుకున్నప్పుడు పని కూడా చేయాలి కదా, అంటే అసలు రోజు ఒకసారి చదివినప్పుడల్లా ఒక్కొక్కసారి ఆ మంత్రం చదివినప్పుడు ఒక్కొక్క బియ్యం కింద వేయించాలి. ఇదివరకు మనం కార్యక్రమం చేసిన జ్ఞాపకం కానీ, వెరీ గుడ్, ఇంకా జ్ఞాపకం పెట్టుకుంటున్నారంటే సంతోషం. కృష్ణం వందే జగద్గురు అని కార్యక్రమం అప్పటికి మన కార్యక్రమం చేసే నాటికి వాళ్ళందరికీ మన కార్యక్రమాన్ని గురించి తెలియచెప్పి వాళ్ళకి ఒక్కొక్క మంత్రాన్ని ఇచ్చి ఆ మంత్రాన్ని వాళ్ళు రోజు చదువుతూ ఒక్కొక్క బియ్యం కింద చేర్చి పెట్టండి. ఆ తర్వాత ఆ ఊళ్ళో ఉండే నా పిల్లలందరికీ, ముఖ్యంగా అక్కడ వాళ్ళ వాళ్ళ ఊళ్ళో ఉండే స్కూల్స్ ఏముంటాయి, ఆ స్కూల్స్ లో ఉండేటటువంటి చిన్నవాళ్ళందరికీ కూడా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అధ్యాయం ఇస్తారు మన వాళ్ళు భగవద్గీతలో. ఒక్కొక్క అధ్యాయాన్ని ఆ పిల్లలు కంటస్థం చేయించండి. అన్ని అధ్యాయం చేయగలిగితే గ్రేట్, అట్లీస్ట్ ఒక్కొక్క అధ్యాయం, ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క ప్రాంతానికి. ఇప్పుడు మీ ఈ ఎన్ని మండలాలు ఉన్నాయి మీ జిల్లాలో చెప్పండి, అప్పుడు కొత్తగా వచ్చింది మీ జిల్లా. ఎన్ని మండలాలు ఉన్నాయి? 21 మండలాలు ఉన్నాయి, 18 అధ్యాయాలు. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క అధ్యాయం ఇచ్చింది భగవద్గీత. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క అధ్యాయం భగవద్గీత ఇవ్వాలి. ఆ మండలంలో ఉండే పిల్లలందరూ ఆ భగవద్గీత అధ్యాయాన్ని వాళ్ళకి కంటస్థం చేయాలి. అప్పుడు వాళ్ళకి పరీక్షలు పెట్టాలి, దాంట్లో ఎవరు బాగా వచ్చారో వాళ్ళని తెలుసు. అందులో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. ఫస్ట్ క్లాస్ ఒకడే, సెకండ్ క్లాస్ ఇద్దరు, థర్డ్ క్లాస్ మొత్తం 6 దాంట్లోకి వాళ్ళు బాగా చదివిన వాళ్ళు అనేది మనం తెలుసు. అలా వచ్చిన వాళ్ళందరికీ మన ఇక్కడ కార్యక్రమం జరిగేటువంటి పిల్లలు వాళ్ళకి ఇక్కడ మనం ప్రైజ్లు ఇవ్వాలి. ఇది ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం. మీకు 20 జిల్లాలు ఉన్నాయంటున్నారు కనుక, 20 మండలాలు ఉన్నాయంటున్నారు కనుక, ఈ 20 మండలాలకి మనం ఫోకస్ చేసుకుందాం. మన చుట్టూ ఉండే మిగతా జిల్లాల్లో కూడా మనం కొంత చేయించాం, పక్కన వెస్ట్ కూడా ఉంది, దానికి కొంత చేయొచ్చు. ఇప్పుడు మరి మీ తూర్పుగోదావరి ఎన్ని జిల్లాలు అయితే అమలాపురం, కాకినాడ, రాజమండ్రి. ఓ గ్రేట్, చిన్న తిరుపతి వరకు వెస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కూడా ఇక్కడ దీంట్లో ఉన్నాయి. వెస్ట్ గోదావరి కూడా ఏదో మొత్తం గోదావరి అంతా మీరు సగం గోదావరి మొత్తం పూర్తి గోదావరి అంతా మీరు తీసుకున్నారు. చిన్న తిరుపతి వరకు సరే, మన వరకే మనకి స్వార్థం అక్కర్లేదు. చక్కగా మనకి ఇటు పక్కన ఉండేటువంటి మన అటు వెస్ట్ గోదావరి జిల్లాల్లో కూడా మనం వాళ్ళకి అప్పగించవచ్చు. ఇటు పక్కన మన చుట్టూ ఉండే కాకినాడ, అమలాపురం వాటి కూడా మీరు తీసుకోవాలి. మేము అనేది ఇప్పుడు కొత్తగా మారినటువంటి జిల్లాలని దృష్టిలో పెట్టుకుంటూ మనకి ఇదంటే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి రెండు కూడా కలిసి ఉండేటువంటి గోదావరి తీర వాస రసికులు అందరూ కూడా దీంట్లో పాల్గొవాలి. ఇప్పటి నుంచి ఆరంభం చేద్దాం, తగినంత సమయాన్ని తీసుకుంటాం. ఏదో హర్రీ బర్రీగా ఏదో ఇప్పుడు మేము వచ్చినట్టుగా వాళ్ళని రాత్రి అనుకున్నాం, వాళ్ళు వచ్చామంటే అలా అనుకోండి.
పూర్తిగా చక్కగా ప్లాన్ చేసుకుని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల టీం తయారు కావాలి. మన కనీసం ఈ రెండు జిల్లాల నుంచి 1000 మంది కార్యకర్తలు కావాలి. కార్యక్రమం ప్లాన్ చేస్తే కార్యక్రమం మనకి ఇక్కడ రంగనాథుని ఫోకస్ చేస్తూ జరుగుతుంది. కానీ ఆ కార్యక్రమాన్ని మనం ఎక్కడ పెట్టడానికి వీలేదు. మనం ఏ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో అంటే పెట్టాలి. ఏటీ కాలేజీ గ్రౌండ్ చాలా చిన్నది. మన ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ దాంట్లో పెట్టాలి. ఆ గ్రౌండ్ అంటే కిటికిట చేద్దాం. ఎంతమంది రెడీ? సీరియస్ గా ఊరికి గేట్లు ఎత్తడానికి సీరియస్ గా రెడీ? సీరియస్ గా రెడీ అయితే మనం అలవాటు ప్లాన్ ప్రారంభం చేస్తారు. చక్కగా కార్యక్రమం చేసుకుందాం. అప్పటి ఆ కార్యక్రమం కనీసం 5 రోజుల కార్యక్రమం మనం పెట్టుకుందాం. మేము కూడా ఉంటాం ఆ కార్యక్రమంలో. మీరు చాలా సంతోషం. చక్కగా చేసుకుందాం. మనం ఇప్పటి నుంచి దానికి ప్లానింగ్ మా టీం మన కార్యకర్తలందరూ కూడా ప్లాన్ చేస్తారు. దాంతో మళ్ళీ మీ అందరికీ తెలియజేస్తారు. మీలో ఎవరెవరు ఈ కార్యక్రమానికి బాధ్యత మేము కూడా చేస్తామండి సేవకులుగా అనుకుంటారో వాళ్ళందరూ కూడా చక్కగా మీ పేర్లు ఫోన్ నెంబర్లు ఇవ్వండి. మన రంగరాజేశ్వరం రఘునాథ్ వనస్వామికి మన టీం అందరితో మీ ఫోన్ నెంబర్ ఇస్తే మీ పేరు చెప్తే మీతోటి మళ్ళీ ఆయన ఏమేమి జరుగుతుందో మీకు అందరికీ మెసేజెస్ పంపిస్తుంటారు, సమాచారాన్ని అందిస్తుంటారు. జరిగే కార్యక్రమంలో మళ్ళీ మనం మరి ఇప్పుడు తర్వాత మళ్ళీ ఎప్పుడు అంటే లాభం లేదు కదా. కనీసం ఓ 15 రోజులకు ఒకసారో నెలకి ఒకసారో మనం అందరం కలుసుకుంటూ ఉండాలి. ఇంతవరకు ఏం చేసాం ఇక పైన ఏం చేస్తాం అది కూడా మళ్ళీ మనం మాట్లాడుకుంటుంటాం. అంటే దానికి సమాచారం అందరూ కూడా అందుకోవడానికి వీలుగా మీ మీ వివరాలని మా ఘటస్వామికి ఇవ్వండి. మళ్ళీ ఏం జరుగుతుందో మేము తెలుసుకుంటుంటాం. తీర్థగోష్ఠి జరుగుతుంది. కానీ తీర్థగోష్ఠి జ్ఞాపకం పెట్టుకోండి, ఇక్కడికి వచ్చి ఎవరు మాట్లాడదు, ఇక్కడికి వచ్చి నమస్కారాలు పెట్టండి. మీరు ఏమైనా పళ్ళెల్లోకి వెయ్యాలని అనుకుంటే అక్కడ వెయ్యండి, కానీ ఇక్కడికి వచ్చి ఒకటి తీయడం ప్రారంభించండి. ఒక్కొక్క ప్రాంతం నుంచి 3-4 వరుసగా రండి. ఇటు 4 రావచ్చు, ఇటు 4 రావచ్చు. ఒక్కొక్కడు రావాలని నియమం కాదు, గబగబా రావాలి. చేతిలో తీర్థం తీసుకోవాలి, పక్కకి వెళ్ళిపోవాలి, అప్పుడే పెడతారు. మీ దగ్గర ఆ చేతిలో పిల్లలు ఉన్నారనుకోండి, ముందర మీరు తాగేసి కాదు పిల్లలకి చేతులు తీసుకొని పక్కకి వెళ్ళిపోవాలి. అలాగే తీర్థగోష్ఠి మనం చేసుకుందాం. ఇటు నుంచి వచ్చి ఎక్కడ వాళ్ళు అక్కడే వెనక్కి తిరిగి వెళ్ళిపోయి వెనక్కి వచ్చే వాళ్ళు చూసుకోకండి. ఎవరుంటారు అందరూ లేవకండి, వస్తారు. ముందర వాళ్ళంతా లేచుకుంటారు. ఒకటి 3-4 లైన్స్ వరకు లేస్తారు, వస్తారు, తీసుకుంటారు, పని పెట్టుకుంటారు. తర్వాత మిగతా వాళ్ళు చేయాలి. మీరు ఇక్కడ పడిపోకర్లేదు, ఇక్కడ అటు వెనక్కి వెళ్ళి మధ్యలో వాళ్ళని ఒక 4-4 లైన్స్ లేచి వచ్చేట్టుగా పంపిస్తారు. మిగతా వాళ్ళు అలా చూసుకునేట్లేదు.